టు సతీష్ ఎడ్యుటెక్. వీడియోలో మనము ఆగస్టు 12, 2020 యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే, వరల్డ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఆగస్టు 12 నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇండియాలో ఏం జరిగాయంటే, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి ప్రకాష్ జయదేవకర్ గారు ఒక చిన్న పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారు. భారతదేశంలో మానవులు అదేవిధంగా ఏనుగుల సంఘర్షణ నిర్వహణ యొక్క ఉత్తమ పద్ధతులు అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు అంటే 12th ఆగస్టు. నెక్స్ట్ చూసినట్లయితే, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి కాటన్ అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది. ఈ యొక్క టెక్స్టైల్, మనకు టెక్స్టైల్ అంటే వస్త్ర మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర మంత్రి ఎవరిని అడుగుతారు? స్మృతి ఇరానీ గారు. సో రెండు క్వశ్చన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇటీవల వస్త్ర మంత్రిత్వ శాఖ ఏ బోర్డును రద్దు చేసింది అంటే కాటన్ అడ్వైజరీ బోర్డు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వస్త్ర మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి ఎవరు అంటే స్మృతి ఇరానీ గారు. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 7 నుంచి 14 వరకు ఆత్మ నిర్భర్ సప్తాహ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఏంటంటే, దేని కొరకంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి పొడిగింపు అన్నమాట ఈ కార్యక్రమం. సో దాంట్లో భాగంగా కేంద్ర రక్షణ మంత్రి, అదేవిధంగా రక్షణ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు హైదరాబాద్లో మీట్ అవ్వడం జరిగింది. సో ఆ మీటింగ్లో భాగంగా కొన్ని కార్యక్రమం కొన్నిటికి వీళ్ళు ఫౌండేషన్ అంటే పునాది వేయడం జరిగింది. సీకర్ ఫెసిలిటీ సెంటర్ అనే దానికి, వార్ హెడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అనేటువంటి రెండు దాంట్లకి ఇక్కడ హైదరాబాద్లో ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సీకర్ ఫెసిలిటీ సెంటర్ ఏదైతే ఉందో అది కొత్త రకాల మిసైల్ని తయారు చేయడము, నెక్స్ట్ వార్ హెడ్ ప్రొడక్టివిటీ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని టెస్ట్ చేయడము, అదేవిధంగా వాటిని ఏ విధంగా డెవలప్ చేయడము అనేటువంటి రెండు అంశాల పైన పనిచేస్తాయని అయితే చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, ఆత్మనిర్భర్ వారోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 7 నుంచి 14 వరకు నిర్వహించడం జరిగింది. ఇటీవల హైదరాబాద్లో వేటి వేటికి ఫౌండేషన్ ఇస్తారంటే సీకర్ ఫెసిలిటీ సెంటర్కి, వార్ హెడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీకి మనకు వేయడం జరిగింది. ఓకే, ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఎయిడ్ 75 సమ్మిట్ మిషన్ 2022 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఎవరెవరు అంటే, భారతీయ పరిశ్రమల సమాఖ్య, అదేవిధంగా చిన్న మరియు మధ్యతరహాల పరిశ్రమల శాఖ మంత్రులు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మనకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారతీయ పరిశ్రమల సమాఖ్య అన్నాం కదా, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని. సో ఇండియన్ ఇండస్ట్రీస్, వీటి యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఉదయ్ కోటక్ గారు దీంట్లో మాట్లాడారు. ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు, మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు. నెక్స్ట్, సిఐఐ అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్. నెక్స్ట్ చూసినట్లయితే, ఈ యొక్క సిఐఐ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఉదయ్ కోటక్ గారు. సో ఈ మూడు పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎన్టీపీసీ గ్రూప్ అచీవ్స్ 100 బిలియన్ యూనిట్స్ పవర్ జనరేషన్ మార్క్. సో ఇక్కడ ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అని ఉంటుందన్నమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేటువంటి థర్మల్, ఏదైతే బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంట్ ఉందో దాని అన్నింటిని కూడా మెయింటైన్ చేసేది ఎన్టీపీసీ అనమాట. ఓకే, సో వీళ్ళు ఈ ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ యూనిట్లను మేము తయారు చేసామని అయితే వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఈ విధంగా అడుగుతారు, ఇటీవల 100 బిలియన్ యూనిట్స్ పవర్ జనరేట్ చేసినటువంటి కంపెనీ ఏది అని అడుగుతారు. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లేంటి కింద ఏదైనా ఆప్షన్ మీకు కన్ఫ్యూజ్ చేస్తారు, ఎన్టీపీసీ అనేది గుర్తుంచుకోండి. ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్, 1971లో జరిగిన యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ చేతిలో చంపబడిన భారతీయుల సైనికుల కొరకు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, అధ్యక్షుడు వచ్చేసి అబ్దుల్ హమీద్. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇటీవల ఏ దేశము 1971లో పాకిస్తాన్ చేత చంపబడిన భారతీయ సైనికుల కొరకు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అని అడుగుతారు. ఏ దేశం అంటే బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్పై మహిళా చిహ్నాలను కలిగి ఉన్నటువంటి ఒక నూతన బోర్డ్స్ని ఏర్పాటు చేయనున్నటువంటి భారతదేశంలోని మొట్టమొదటి నగరం ఏదని అడుగుతారు? ముంబై. సో ముంబైలో మనకు మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మెన్కి సంబంధించినటువంటి మాత్రమే సిగ్నల్ బోర్డ్స్ ఉంటాయి, దాంట్లో ఎప్పుడు కూడా ఉమెన్ వేయలేదన్నమాట. ఫస్ట్ టైము ఈ ముంబై వాళ్ళు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లలో మహిళలకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా ముద్రించనున్నారు. ఓకే, నెక్స్ట్, అస్సాం గవర్నమెంట్ యొక్క మంత్రుల మండలి అయితే ఏదైతే ఉంటుందో అది ఒక న్యూ బిల్ని అయితే తీసుకురావడం జరిగింది. అస్సాం ప్రభుత్వేతర విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ అనేటువంటి ఒక నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. ఇది అస్సాం గవర్నమెంట్ కూడా ఆమోదించింది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే, అస్సాంలో ఉండేటువంటి ప్రైవేటు స్కూల్స్ అన్ని కానీ, కాలేజెస్ కానీ, ఏ సంస్థ అయినా సరే విద్యా సంస్థ, వాటన్నిటిలో ఫీజు ఏ విధంగా ఉండాలనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది.
సో ఈ మంత్రుల మండలికి అధ్యక్షుడు ఎవరు వ్యవహరించారంటే అస్సాం ముఖ్యమంత్రి అనేటువంటి సర్బానంద సోనోవాల్ గారు అధ్యక్షత వహించారు. దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. బిట్ ఏమడుగుతారంటే ఇటీవల ప్రభుత్వేతర విద్యా సంస్థలలో ఫీజులు నియంత్రించడం కొరకు చట్టం చేసినటువంటి రాష్ట్రం ఏదని అడుగుతారు. అస్సాం, అస్సాం యొక్క ముఖ్యమంత్రి నార్మల్గా అడుగుతారు. ఓకే, సర్బానంద సోనోవాల్. 7,922.69 crore ప్రాజెక్టులకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఏమంటారంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుంచి 7,922 crore ప్రాజెక్టుల, అంటే 7,922 crore వ్యయం గల ప్రాజెక్టులకి అనుమతి పొందింది అని అడుగుతారు. ఏదంటే హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్లో 6 బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉన్నట్టు వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. ఆ ప్రాజెక్టుల పేరు ఏంటి అనేది ఇంకింతవరకు అయితే తెలియదు. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 7,922 crore అనుమతి పొందినటువంటి రాష్ట్రం ఏదని అడుగుతారు, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, వరల్డ్ లయన్ డే ఎప్పుడు నిర్వహించుకుంటామంటే 10 August. నెక్స్ట్, అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని అడుగుతారు, ఎవరు అంటే దలైలామా. నెక్స్ట్, ప్రకాశ్ జయదేవకర్ గారు ఇటీవల ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు, కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ అదేవిధంగా చేంజింగ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇది ఎవరి గురించి అంటే మనకు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు 3 సంవత్సరాల కాలంలో ఆయన ఏ విధంగా అందరిని కమ్యూనికేట్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు, ఏ విధంగా చేంజ్ చేశాడు అనేటువంటి అన్నిటిపైన ఒక ఈ బుక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ప్రకాశ్ జయదేవకర్ గారు. ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతారు, కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ అనేటువంటి పుస్తకం ఎవరికి సంబంధించినటువంటిది అంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్, ముంబై సమీపంలోని మథెరన్ అనేటువంటి ప్రదేశంలో 77 కొత్త రకాల సీతాకొక్క జాతులను కనుక్కోవడం జరిగిందనమాట. ఓకే, దీన్ని ఎవరు కనుక్కున్నారంటే సైంటిస్ట్ మందార్ సావన్, నిఖిల్ మోదక్, అదేవిధంగా సాగర్ సరంగ్, ఈ ముగ్గురు మనకు బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన వాళ్ళు. వీళ్ళతో పాటు మనకు సోమయ్య విద్యా విహార్ యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక న్యూ రీసెర్చ్ పేపర్ను కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్కి ఏమని పేరు పెట్టారంటే ఫైండింగ్ ద ఫర్గెటన్ జెమ్స్, రీవిజిటింగ్ ద బటర్ఫ్లైస్ ఆఫ్ మెథెరన్ ఆఫ్టర్ 125 ఇయర్స్ అనేటువంటి ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల 77 కొత్త సీతాకొక రకాల జాతులను ఎక్కడ ఏ నగరం సమీపంలో కనుగొన్నారు అని అడుగుతారు. ఎక్కడంటే ముంబైలో. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.